జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పొత్తు కుదుర్చుకున్నామని వెల్లడించారు. జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలకు తావులేని రీతిలో పొత్తు కుదిరిందని అన్నారు. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకునే దానిపై తాను లెక్కలు వేసుకోలేదని, ఏపీ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ఏపీ ప్రజలను బయటపడేయాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి షరతులు లేకుండా పొత్తు కుదుర్చుకున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. మనస్ఫూర్తిగా, ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి, విభేదించే అంశాలు ఉంటాయి. ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ, సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు. కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే, సరైన మనం కూర్చొని సమన్వయంగా సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది. 2014 కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా, ఒక్క పదవి ఆశించకుండా, ఏం ఆశించకుండా, అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ, మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా, అప్పటికి ఒక 10 మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే, సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి మీరందరూ, అలయన్స్ బాగుండాలి, అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతో 2014 మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ జన మన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను. ఆ రోజు మొన్న జైల్లో ఉన్నప్పుడు చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆయన వెళ్తూ ఉంటే చాలామంది రోడ్డు మీద అన్న ఆయన బయటికి ఆయన బంధించేశారన్న, ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి వచ్చి దారి పొడుగుతో మాట్లాడుతుంటే నేను చాలా కదిలించేసింది. ఇది నేనేం కోరుకుంటానంటే, మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు, కానీ మనందరం కలిసి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్, మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు మనం పని చేసుకోవడానికి వచ్చాం. మనందరం మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద, కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ పొత్తు కూడా అలాంటిదే. అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు, అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ శాతం 70-80% అందరం ఏకీభించే పరిస్థితులే ఉంటాయి. నేను నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని 25 స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే, మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. మేము స్ట్రక్చర్, మా దగ్గర యువత బలం ఉంది, మా దగ్గర కొట్లాడే బలం ఉంది, మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది. నేను మా యువత అందరికీ చెప్తుంటాను, మా మహిళా నాయకురాలందరికీ చెప్తుంటాను, మా నాయకులందరికీ చెప్తుంటున్నాను, భారతీయ జనతా పార్టీని చూసి కానీ, తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది, ఒక ఇంతమంది జనసందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీని చూసి పదే పదే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా సరే నేర్చుకోవడం మీద, ఎవరి దగ్గర నుంచిన పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి, నా దగ్గర ఏమి నాకు పెద్ద ఆలోచన ఏం లేదు. పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి, ఆయన ఆలోచన విధానంతో, ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో, అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని, ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు, 2020 విజన్ అని. అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో అలా కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది. వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని ఆ సెక్యూరిటీ మెజర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే, ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికైనా ఇలాంటి దుస్థితి కలిగింది. నేనేం చేయగలను?